తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ కమెడియన్ గా ఆలీకి ఎంతో పేరుంది ఆలీ సినిమాలో ఉంటే చాలు జనాలు ఆదరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి పదుల సంఖ్యలో హీరోగా కూడా చేసిన ఆలీ ఒక తరాన్ని అలా కూడా అలరించారు ఇప్పుడు ఆయన ఒక ప్రముఖ టీవీ ఛానల్లో షోని హోస్ట్ చేస్తున్నారు మరోవైపు సామాజిక కార్యక్రమాలను కొనసాగిస్తూనే రాజకీయాల పట్ల కూడా తన ఆసక్తిని చాటుకుంటున్నారు ఆలీ జీవితాశయం మంత్రి కావాలని ఆయన దాన్ని మనసులో ఎక్కడా దాచుకోకుండా చెప్పుకున్నారు కూడా ఇదిలా ఉంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆయన వైసీపీలో చేరి జగన్ పార్టీ విజయానికి తనదైన తీరులో ప్రచారం చేసి పెట్టారు మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో తిరిగి వైసీపీకి ప్లస్ అయ్యేలా చూశారు ఇక జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలీకి మంచి పదవి ఇస్తారని అంతా ఆశిస్తున్నారు ఆ మధ్యన పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అయితే అందులో ఆలీకి ఒకటి అన్న మాట కూడా వైరల్ అయింది కానీ అవేమీ జరగలేదు ఆలి ఆశ కూడా తీరలేదు ఈలోగా మూడేళ్లకు వైసీపీ పాలన దగ్గర పడుతుంది ఈ నేపథ్యంలో ఆలికి అందలం అందేనా అని ఆయన అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు అయితే వైసీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ఏంటి అంటే ఆలి వంటి సినిమా నటుడిని చట్ట చట్టసభలకు ఎంపిక చేయకుండా ప్రత్యక్ష ఎన్నికల్లోనే నిలబెట్టి మరింతగా సేవలను వాడుకుంటున్నారు అని అంటున్నారు ఆలిది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దాంతో ఆయనను వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి సిటీ నుంచి వైసీపీ తరఫున పోటీకి దించుతారు అని అంటున్నారు ఇక్కడ చూస్తే టీడీపీ గట్టిగా ఉంది టీడీపీ ఆవిర్భవించాక ఇప్పటిదాకా తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే ఐదు సార్లు టీడీపీ విజయం సాధించింది అందులో నాలుగు సార్లు మాజీ మంత్రి గోరంట్ల బొచ్చి చౌదరి విజయం సాధించారు ఇక లేటెస్ట్ గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కింజరాపు ఎర్రనాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యే అయ్యారు ఇక మూడు సార్లు కాంగ్రెస్ ఒకసారి టీడీపీ మద్దతుతో బీజేపీ ఇక్కడ గెలిచాయి దాంతో టీడీపీకి కంచకోట లాంటి సిటీ సీట్ ను కొట్టాలి అంటే ఆలీ సినీ గ్లామర్ అవసరమని వైసీపీ భావిస్తుందని టాక్ ఇక్కడ ప్రస్తుతం వైసీపీకి ఇన్ఛార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్ రావు పెద్దగా దూకుడు చేయడం లేదు అని వైసీపీ భావిస్తుందట దాంతో ఆలీ చట్టసభలో అడుగు పెట్టాలి అంటే మరో ఏడున్నరేళ్ల పాటు వెయిట్ చెప్పక తప్పదా అన్న మాట కూడా ఫ్యాన్స్ నుంచి వస్తుంది చూడాలి మరి ఏం జరుగుతుందో మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం